విభజన చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామంటున్నారు. హోదాకు సమానమైన ప్రయోజనాలను ప్యాకేజీలో ఇస్తామంటున్నారు. ప్రాజెక్టులపై పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. కానీ బీజేపీ చెప్పే మాటలు నమ్మాలా వద్దా అనే డైలమాలో పడింది టీడీపీ. మూడున్నరేళ్లుగా కేంద్రం చెప్పే మాటలను నమ్ముతూనే ఉన్నా ఇప్పుడు పరిస్థితి మారకపోతే రాజకీయంగా దెబ్బతింటామనే భయం టీడీపీలో కనిపిస్తోంది. దీంతో ఢిల్లీ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూనే ఆచితూచి అడుగులేస్తోంది. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరగడంతో పార్లమెంటు ఉభయ సభల్లో తెలుగు ఎంపీలు కేంద్రాన్ని గట్టిగానే నిలదీశారు. దాదాపు వారం రోజులు సభా కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డు తగిలారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన ఆందోళనలు జాతీయ స్థాయిలో హైలైట్ అయ్యాయి. అవసరమైతే ప్రభుత్వం నుంచి తప్పుకోవడానికి రెడీ అనే సంకేతాలు కూడా ఇచ్చింది టీడీపీ. ఈ పరిస్థితుల్లో పార్లమెంటులో రాష్ట్రానికి రావాల్సిన కావలసిన అంశాలను కేంద్రం ప్రస్తావించకపోయినా సభ వాయిదా పడ్డాక ఢిల్లీలో కీలక పరిణామాలే జరిగాయి. విభజన సమస్యలపై ఏపీ సర్కార్ ఇచ్చిన జాబితా ముందేసుకుని కేంద్రం పెద్ద కసరత్తే చేసింది. రైల్వే జోన్, ఆర్థిక లోటు లాంటి అంశాల పరిష్కారంపై కాస్త క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీ తాజా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వంలో టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపాలి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బీజేపీ నేతలు చెప్పే అంశాలపై ఖచ్చితమైన ప్రకటన కావాలంటున్నాయి టీడీపీ శ్రేణులు. హామీలను ఎప్పట్లోగా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదంటున్నారు టీడీపీ నేతలు. అటు అధినేత చంద్రబాబు నాయుడు కూడా పార్టీ నేతలకు ఇదే సూచిస్తున్నారు. ఒకవేళ బీజేపీ నేతలు తప్పుడు లెక్కలు చెబితే సమర్థవంతంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావును కేంద్ర అధికారులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రాష్ట్రానికి సంబంధించిన లెక్కలను కేంద్రానికి అందివ్వాలని ఆయనకు సూచించారు. టీడీపీ వ్యవహారం చూస్తుంటే కేంద్రాన్ని నమ్మే పరిస్థితిలో లేమని సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్రంపై టీడీపీకి నమ్మకం పోవడానికి అనేక కారణాలున్నాయి. 2014లో ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ప్రధాన హామీగా ఉంది. అసెంబ్లీ ద్వారా 2 సార్లు తీర్మానం చేసి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే 2017 తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదని కేంద్రం ఖరాఖండిగా చెప్పేసింది. కానీ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కొనసాగిస్తూ కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం టీడీపీకి మింగుడు పడటం లేదు. ఇది ఒక రకంగా నమ్మించి మోసం చేయటమనే భావన టీడీపీ నేతల్లో ఉంది. మనకున్నటువంటి పెండింగ్ అంశాలు 19 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయండి. లేకపోతే ఆ రోజున ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీలో ఉన్నాయండి. దాదాపు 19 అంశాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఈ 19 అంశాల మీద మనం క్లారిటీ వస్తే తప్ప మళ్ళీ రేపు సభ జరగనే మేము. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్న జరిగింది చెప్తా ఉన్నారు, కానీ ఇట్లా 3 సంవత్సరాల నుంచి కూడా అనేక హామీలు చెప్పడమే కానీ అమలైనటువంటి పరిస్థితి లేదు. హోదా విషయంలో నమ్మించి మోసం చేసినట్లే తాజా ప్రకటనల విషయంలో కూడా హ్యాండిచ్చే అవకాశం ఉందనే అనుమానం టీడీపీ నేతల్లో వినిపిస్తోంది. అందుకే కేంద్రం బీజేపీ నేతలు చెబుతున్న విషయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకూడదని, అమల్లోకి వచ్చేంత వరకు బెట్టును ప్రదర్శించాలనే తమ్ముళ్ళు అనుకుంటున్నారు. అయితే సంప్రదింపులు జరుగుతుండటంతో కొంత వేచి చూసే ధోరణిని అవలంబించడం బెటరని అధిష్టానం భావిస్తోంది.